హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు మావిడాకులతో తోరణాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక మావిడాకును తీసుకుని దిగువన 2 ఇంచుల దూరంలో చిన్నగా చించుకుని దాని తొడుమిని ఈ విధంగా లోపలికి దూర్చాలి. తర్వాత ఒక గులాబీ పువ్వును తీసుకొని దాని వెనకాల కాడని ఈ విధంగా తుంచుకోవాలి. ఈ గులాబీ పువ్వుని ముందుగా తయారు చేసుకున్న మావిడాకుకి సూది సహాయంతో ఈ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ మావిడాకు వెనక వైపు ఈ రెండు ఊడిపోకుండా ఉండడానికి ఒక ముడి వేసుకోవాలి. ఇలా సూత్తో కుట్టడం కష్టం అనుకునే వాళ్ళకి ఇంకో మెథడ్ ఉంది, అది ఇప్పుడు చూపించబోతున్నాను. ఫోల్డ్ చేసిన మావిడాకును తీసుకుని దానికి పైభాగంలో డబుల్ సైడ్ టేప్ తీసుకుని అతికించుకోవాలి. తర్వాత పై లేయర్ని తీసేసి గులాబీ పువ్వును అతికించుకోవాలి. ఈ గులాబీ పువ్వు అంత ఈజీగా ఊడిపోదు. ఇప్పుడు అన్ని పువ్వుల్ని మావిడాకులకి అటాచ్ చేసుకొని సూది దారం సహాయంతో దండగుచ్చుకోవాలి. నేను ఇక్కడ ఒక ఎర్ర గులాబీ, దాని తర్వాత పసుపు గులాబీ, ఒకదాని తర్వాత ఒకటి ఇలా దండ కింద కూర్చుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే సూది దారంతో కాకుండా సాటిన్ రిబ్బన్తో కూడా ఇలా దండ కింద కుచ్చుకోవచ్చు. అన్ని పూలు ఒకదాని తర్వాత ఒకటి కుచ్చుకున్నాక మన తోరణం ఇలా ఉంటుంది. మన తోరణం ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో తోరణం కోసం 3 మావిడాకులు తీసుకుని దాని తొడుముల్ని ఈ విధంగా కట్ చేసి ఒకదాని మీద ఒకటి ఇలా పేర్చుకోవాలి. దానిపైన ఒక గులాబీ పువ్వు ఉంచి సూది దారం సహాయంతో ఈ విధంగా కుట్టుకోవాలి. రెండు 3 సార్లు ఊడిపోకుండా కుట్టుకున్న తర్వాత వెనకాల భాగంలో ఈ విధంగా ముడి వేసుకోవాలి. అలా అన్ని పువ్వుల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను సూది దారం సహాయంతో చాంతి పువ్వుల్ని గుచ్చుకుంటున్నాను. రెండు చాంతి పువ్వులు గుచ్చుకున్న తర్వాత ఒక మామిడి తోరణాన్ని ఈ విధంగా గుచ్చుకుంటున్నాను. ఈ మావిడాకులు గుచ్చుకున్న తర్వాత మళ్ళీ 2 చావంతి పువ్వుల్ని గుచ్చుకుంటున్నాను.
దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మావిడాకులు కట్టుకుంటున్నాను ఈ విధంగా దండం మొత్తం పూర్తయిన తర్వాత దానికి మొదట్లోని చివర్లోని కొంచెం దారం వదిలుకోవాలి ఎందుకంటే మేకులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఫైనల్ గా మన రెండో తోరణం కూడా రెడీ అయిపోయింది మీకు ఈ తోరణాలు నచ్చినట్లయితే మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో